మంచి శుక్రవారం శిలువ జగన్ ఆరాధన కార్యక్రమంలో ఆహ్వానిస్తున్నాను. సమీపంలో కలిసి మా ఆత్మీయ శ్రీవారి పాడుచు ఈ శుభ శుక్రవారం ఆరాధన ప్రారంభించుకున్నాము.
పాత నిబంధన గ్రంథం నుంచి మొదటి పాఠముగా ఈ యొక్క శుక్రవారం కొరకై పాచ్యమైనటువంటి మొదటి లేఖన భాగంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుతున్నటువంటి దేవుని లేఖన పట్టణం విందుము ఈ యొక్క శుభ శుక్రవారం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగముగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు చదువుతున్నటువంటి దేవుని లేఖన పట్టణం విందుము మేము తెలియచేసిన సమాచారంలో ఎవరు నమ్మింది? యెహోవా బహువు ఎవరికి బయలుపరచబడిన లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాయి. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు సురూపము లేదు. అతడు ధృవీకరించబడిన వాడిను ఆయన, మనుషుల వలన విసర్జించబడిన వాడిను, వ్యసనాక్రాంతుడు గాను వ్యాధి అనుభవించిన వాడు గాను మనిషి చూడలేని వాడు గాను ఉండేది. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోదు. నిత్యముగా అతను మన రోగమును భరించి మన వ్యసనము వహించి అయినను మొత్తబడిన వాణి గాను, దేవుని వలన బాధింపబడిన వాణి గాను, శ్రమనందిన వాణి గాను మనం అతన్ని ఎంచితిని. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి, మన దోషమును బట్టి నలగొట్టబడి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగింది. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపింది. అతడు దౌర్జన్యమును తెలుసు, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తెగబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయం తీర్పు నందిన వాడే అతడు కొనుక్కోబడింది. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడింది. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడింది. ధనవంతుని యొక్క అతడు ఉంచబడింది. నిత్యముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. అతని నలుగొట్టుటకు యెహోవా ఇష్టమాయి. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసిన అతడు తను తానే అపరాధ పరిహారకు బలి చేయగా అతని సంతానం చూచు. అతడు దీర్ఘాయుష్మంతుడగును యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తను కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతని పాలు పంచిపెట్టదు. గనులతో కలిసి అతడు కౌసమ్ము వివాహించుకొను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసి అతిక్రమం చేయ వారిలో ఎంచబడిన వాడాయి. అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసే వారి గురించి విజ్ఞాపన చేసి ఈ మట్టుకు దేవుని లేఖన పట్టణం వస్తాయి. ఈ శుభ శుక్రవారం ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము పరిశుద్ధ యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనం నుంచి 30వ వచనం వరకు. యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనం నుండి 30వ వచనం వరకు. అందుకు వారు ఇతనిని సంహరించుము సంహరించుము సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదురా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని, అప్పుడు సిలువ వేయబడుటకే అతడు ఆయనను వారికి అప్పగించాను. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువ మోసుకుని కపాల స్థలమన్న చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు.
అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు వ్రాయము, కానీ యూదుల రాజుని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసి తిననెను. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు వేసి ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చినో అని దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకునేది. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగింది. ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్ధలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండేవి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాననేను. చిరకతో నిండి అనే ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఇంత మొత్తం మీకు సువార్త ప్రకటన సరి. క్రీస్తు శరీరమాను రక్షించుము, క్రీస్తు రక్తమాను బలపరచుము. నీ పంటలో నిర్వాచిన రక్తముతో నడుపుడు నీ శ్రమ నాకు శక్తినిచ్చు, క్రీస్తు నామాలనిచ్చు. నీ గాయముల చాటులను భద్రపరచు, నీ నుండి నన్ను ఏది కూడా దూరపరచకుండా చేయు. నిత్యము నడవటాల్సిన సవాలు నేను రక్షించు. నా మరణ సమయంలో నన్ను పిలిచి నిద్ర చేర్చుకోము. నీ పరిశుద్ధులతో పరిస్థితి నిత్యత్వంలో మహిమపరిచినట్లు దాయ చేయము. ఆమేన్.
ప్రార్థించుకుందాము. పరిశుద్ధమైన మా పరలోక తండ్రి సర్వోన్నతుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామమును ప్రభువా మేము స్తుతిస్తున్నాము, కొనియాడుచున్నాము. ఈ శుభ శుక్రవారపు ఆరాధనలో ప్రభువా నీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ కూడా ఎటు రీతిలో నీ సన్నిధిలో నీ పాదముల చెంత సమకూర్చుకొని నీ సిలువ నీడన ప్రభువా మా ప్రభువు మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారు పలికినటువంటి 7 అమూల్యమైనటువంటి మాటలను ధ్యానించుకుంటూ సిద్ధపడుచుండగా నీ పరిశుద్ధ ఆత్మ ప్రోక్షణ అభిషేకమును ప్రభువా మాకు ప్రసాదించి నీ సేవకుడైన నన్ను ప్రభువా నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ ఆత్మతో నింపి బలపరచి నీ ప్రజలతో మీరు మాట్లాడి వారిని ఆదరించండి, బలపరచండి, ప్రోత్సహించండి, ధైర్యపరచండి. నీ నిత్యమైనటువంటి జీవపు వాక్కులతో ప్రభువా మమ్మల్ని జీవింపజేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ దివ్య నామమున చేరువచ్చినటువంటి సంఘమందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తమ తమ గృహాలలో వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకును, కుటుంబాలకును, అలాగే దేవునిని విశ్వసించి ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా శుభ శుక్రవారపు శుభములు, నిండైన దేవుని ఆశీర్వాదములు మీకు కలగాలని నా ప్రార్థన. ప్రియులారా, శుభ శుక్రవారము మరలా వచ్చింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి రక్షణార్థమై ఆ కల్వరి శిలువపై ఆయన చేసినటువంటి బలియాగమును గుర్చినటువంటి తలంపులను నూతన పరచుకోవడానికి మనలను ఆయన ప్రేమలో ఆయన కృపలో బలపరిచి ఆయన సిలువ మార్గమున ప్రోత్సహించి నడిపించడానికి మరలా వచ్చింది మంచి శుక్రవారము, శుభ శుక్రవారము. దాదాపు 2000 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణపు వీధులలో తన సిలువను తానే మోసుకొని పట్టణపు వెలుపులను ఉన్నటువంటి కపాలమైనటువంటి స్థలమునకు, గొల్గొతా అనేటువంటి స్థలమునకు చేరెను. అచ్చట రాణువ వారు ఉదయం 9 గంటల నుండి ఆయన సిలువ వేయడం ప్రారంభించి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయనను ఆ సిలువపై బహుగా బాధించి మేకులతోనూ అనేకమైనటువంటి హింసాయుతమైనటువంటి మాటలతోనూ వారు ఆయనను బహుగా వేధించి ఆ వేదనలో ఆయన సిలువపై వేలాడుచుండగా యేసుక్రీస్తు వారు ఆ సిలువపై ఉన్నటువంటి 6 గంటల వ్యవధిలో 7 అమూల్యమైనటువంటి మాటలను ఆయన పలికి పాపలోకమునకు సుబోధ చేసినటువంటి ఈ యొక్క దినము శుభ శుక్రవారం. ఆ శ్రేష్టమైనటువంటి మాటలను మనము ఏకమనసుతో తలంచుకొని ధ్యానించుకుంటకును ఆ మాటలలోని అంతర్యమును అర్థమును మనము గ్రహించి మన జీవితాలలో నూతనమైనటువంటి ఆ దేవుని ప్రేమను వినూత్నమైన రీతిలో అనుభవిస్తూ మన విశ్వాస యాత్రలో ఆ సిలువ మార్గంలో ముందుకు సాగడానికి ప్రోత్సహించేటువంటి క్రీస్తు వారి 7 మాటలను మనము ధ్యానించుకుంటూ సిద్ధపడుచున్నాం. సిలువపై నుండి యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఆ 7 మాటలు చాలా అమూల్యమైనవి. అవి యేసువారి మానవ యాత్రలో పలికినటువంటి తుది పలుకులు. అసలు మరణానికి ముందుగా ఎవరైనా కూడా వారి యొక్క మాటలు చాలా కుటుంబానికి కానీ వారి యొక్క సమాజానికి కానీ అవి యొక్క విశిష్టతను అవి తీసుకొచ్చేటువంటి మాటలుగా మనం గమనిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు కూడా తన మరణ సమయంలో సిలువనే ఒక ప్రసంగ వేదికగా ఆయన మరల్చుకొని తన చుట్టూ ఉన్నటువంటి కొద్దిపాటి దుఃఖాతులైనటువంటి తన యొక్క శ్రోతలను ఆయన ఉద్దేశించి పలికినటువంటి ఆ మాటలు, ప్రతి మాట కూడా వేల కొలది సంవత్సరముల నుంచి మానవ జాతి, మానవ యొక్క జగత్తులో తరతరములుగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. వాటిని ధ్యానిస్తూనే క్రైస్తవ సంఘము తన యొక్క మనుగడను, తన యొక్క సాక్ష్యమును ఆయన అది సాక్ష్యములు బలపడుచు ముందుకు సాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సిలువపై యేసుక్రీస్తు వారు మరణించేటువంటి సమయంలో ఆయన వంటి మహత్తరమైనటువంటి బోధకుడు మరెవరు కూడా ప్రపంచంలో లేరు. సిలువనే ఒక ప్రసంగ వేదికగా ఆయన చేసుకొని
ఆ సిలువ పై నుంచి ఆయన పలికినటువంటి 7 అమూల్యమైనటువంటి మాటలు మానవ ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా వినబడని లేకపోతే ధ్యానింపబడనటువంటి ఒక మహత్తరమైనటువంటి 7 అమూల్యమైనటువంటి సత్యాలు పలుకులు మానవ జాతికి, మానవ రక్షణకు, మానవ శ్రేయస్సుకు ఎంతో ధన్యత చేకూర్చేటువంటి ఈ 7 మాటలను ధ్యానించుటకు ఈ దినమందు మనము ఆయన పాదబల చింత, ఆయన సిలువ చింత మనం చేరి ఉన్నాము. యేసుక్రీస్తు వారి భూమి మీద గడిపినటువంటి 33.5 సంవత్సరములు కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాటలు జీవజల ఊటలు, జీవపు సత్యాలు, నిత్య జీవితానికి సోపానాలు, అమృతపు జల్లులు. అదే ప్రభు ఇప్పుడు సిలువ మీద కూడా మాట్లాడుతున్నాడు. ఆ మాటలలో వేదన ఉంది, దుఃఖముంది, లోక రక్షణ గురించినటువంటి తపన ఉంది. మానవ లోకానికి అర్థమయ్యే రీతిలో ఆ యొక్క తన యొక్క మాటలను ఆయన విశదపరచి తన సందేశాన్ని, ఆ సిలువ సందేశాన్ని బలముగా తన ప్రజలకు చేర్చాలనేటువంటి కోరిక కూడా ఉన్నది. అటువంటి విలువైనటువంటి సప్త వాక్యములను ఆయన పలికి దాదాపు 2000 సంవత్సరములైనప్పటికీ కూడా వాటిలోని ఆంతర్యము, వాటి ధ్యానం వల్ల కలిగే ఆదరణ, ఆధ్యాత్మిక మేలులు ఏమాత్రము కూడా తరగలేదనే మనము గమనించాలి. సిలువ ఈనాటి సమాజమునకు ఒక అలంకారప్రాయమైనటువంటి సాధనముగానే ఉన్నది. దేవాలయమునకు శోభ తెచ్చేటువంటి ఒక అలంకార సాధనముగాను, అలాగే చాలామంది మెడలో మెరిసేటువంటి బంగారపు ఆభరణముగాను, ఒక నేర్పరి చెక్కినటువంటి నక్షత్రంతో కూడినటువంటి కళాఖండముగాను అది ఉంది. కానీ సిలువకు నిజముగా చెప్పాలంటే వాస్తవానికి సిలువకు అందం లేదు, సిలువకు అందం లేదు. అది కేవలం గొల్గొతలో ఒక మొద్దు. లాటిన్లో దాన్ని స్టావరస్ అంటారు, స్టావరస్. అదొక మొద్దు. సర్వ సృష్టికి కర్త, మానవ విమోచనకు విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారు కొద్ది సమయము మానవ పాప భారముతో మోయిటకును వ్రాలినటువంటి ఒక కొయ్య గొల్గొత యొక్క మొద్దు, సిలువ. ఆ సిలువ, ఆ మొద్దు అయినటువంటి సిలువ ఈ దినాన చిగురించింది, పూసి కాసి జగమంతా వ్యాపించి తన ఫలాలను, తన సువార్త ఫలాలను, తన నిత్య జీవితపు ఫలాలను అది సమస్త మానవాళికి, విశ్వసించిన ప్రతి మానవునికి కూడా అది అందిస్తూనే ఉందనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి ఈ యొక్క శుభ శుక్రవార సమయమందు మనము ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క యేసుక్రీస్తు వారి 7 మాటలు ధ్యానిస్తుండగా మనం గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, పూర్వ దినాలలో జ్ఞానము, నాగరికత, భూతదయ అంతగా వృద్ధి కాకమునుపు దోషులను కఠినముగా శిక్షించేటువంటి విధానం అనేది ఆ దినాల్లో అమల్లో ఉంది. దోషం యొక్క తీవ్రతను బట్టి శిక్ష యొక్క తీవ్రత కూడా ఉంటుంది. అది అతి భరింపలేనిది గాను, అతి బాధాకరముగాను ఉండేటువంటి శిక్షలు చాలా ఉన్నాయి. వాటిలో ఒక శిక్ష సిలువ శిక్ష. ఈ సిలువ శిక్షను మొదటగా అమలు పరిచింది పరిశీలనలు. వారు ఈ రీతిగా తలంచేవారు, భూమి పవిత్రమైనది, నేరస్తులు అపవిత్రులు. ఆ నేరస్తులను శిక్షిస్తున్నప్పుడు వారు పవిత్రమైన భూమిని తాకి మరి దానిని అపవిత్రపరుస్తారు. కాబట్టి ఆ దోషులను భూమికి తగలకుండా భూమికి ఎత్తుగానే వారిని వంచి శిక్షను వేయాలి. దాని పర్యవసానమే సిలువను వారు, సిలువ శిక్షను వారు కనుగొన్నారు. ఇటువంటి క్రూరమైన శిక్షను యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు, మీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆ శిక్షను అనుభవించి ఒక అపరాధి వలె, ఒక నేరస్తుని వలె మన పాపమును ఆయన భరించి ఆ కల్వరి సిలువలో తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి తన పరిశుద్ధమైన శరీరములు శిక్షను అనుభవించి మానవ జాతికి కావలసిన రక్షణను, విమోచనను, నిత్య జీవపు నిరీక్షణను అందించినటువంటి మహత్తరమైనటువంటి ఈ యొక్క దినమే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. కాబట్టి ఈ యొక్క మనం ధ్యానించే 7 మాటలు కూడా యేసుక్రీస్తు వారి అమూల్యమైనటువంటి 7 మాటలు. ప్రార్థనా పూర్వకంగా ధ్యానిస్తూ ఈ యొక్క శుభ శుక్రవార ఆరాధనలో మనం ముందుకు సాగుదాము. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.
ఈ యొక్క 7వ మాట నుంచి మొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం నుంచి 34వ వచనం వరకు చూస్తున్నాము. దేవుని లేఖన పట్ల విందుము. లూకా సువార్త 23వ అధ్యాయము 33 నుంచి 34వ వచనాలు. వారు కృపను మనబడిన స్థలము వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి యేసు తండ్రి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అన్నటువంటి యేసుక్రీస్తు వారి సిలువపై పలికినటువంటి 7వ మొదటి మాటను మనము ధ్యానించుదాము. యేసుక్రీస్తు వారి సిలువపై పలికినటువంటి 7 మాటలలో మొదటి మాట ఈ యొక్క మాట, క్షమాపణ మాట. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణ మాట. అలాగే ఇది క్షమించే ప్రార్థన కూడా. తనను అకారణంగా హింసించి అవమానపరిచి అరచేతులతో కొట్టి తలపై ముళ్ళ కిరీటము పెట్టి ముఖముపై గుమ్మి వేసి కొరడాలతో కొడుతూ భుజాన సిలువను పెట్టి సైనికులు చేస్తున్న హేళన, యెరూషలేము వీధులలో గుండా రక్తసిక్తమైన శరీరముతో యేసుక్రీస్తు వారిని ఆ రక్తసిక్తమైన పాదాలతో నడిపిస్తున్నప్పుడు ప్రాణం పోతున్నా కూడా సహనాన్ని కూడగట్టుకొని సిలువుపై ఆయన క్షమాపణ కొరకు అర్థించినటువంటి ప్రార్థన ఈ మొదటి మాట. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. ఇది ఒక ప్రవచన నెరవేర్పు అని కూడా మనం గమనించాలి ప్రియులారా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం చూస్తున్నట్లుగా, నీతిమంతుడైన నా సేవకుడు జనముల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయు, అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేయు వారి కొరకు విజ్ఞాపన చేశాడు అను ప్రవచనములు ఈ రీతిగా నెరవేరినట్లుగా మనం చూస్తున్నప్పుడు కదా. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితంలో ప్రార్థనకున్నంత ప్రాముఖ్యత మరి దేనికి కూడా లేదు. ఆయన బాప్తిజం పొందినప్పుడు యోర్దాను నదిన ఒడ్డున నిలవబడి ప్రార్థించాడు. ఆ ప్రార్థించుచుండగానే తండ్రి తన కుమారుని యందు ఆయన ఆనందించి, ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి తన పరిశుద్ధ ఆత్మను ఆయన పైన పావుర రూపంలో పంపించినటువంటి వైరాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే కొండపైన అరణ్యాలలోనూ గెత్సెమనే వరములోను ఒలీవల కొండపైనను రాత్రి సమయములలో ఆయన ప్రార్థన అనేటువంటి అమాత్రమైన కార్యములనే తన సమయాన్ని గడిపేవాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రార్థన అనేటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యానికి క్షమాపణ అనేది చాలా అవసరం. ఎలాగైతే మనం వండుకునేటువంటి వంటకాలలో, కూరలలో కానీ, ఆహార భుజించేటువంటి ఆహారంలో కానీ ఉప్పుకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, ఎంత ప్రాముఖ్యత ఉన్నదో, అలాగే ప్రార్థనకు క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో ఇట్స్ ఎ మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ ప్రేయర్, ఫర్ ఎనీ ప్రేయర్. కాబట్టి క్షమాపణ ప్రార్థన అన్నిటికంటే శ్రేష్టమైన ప్రార్థనని తన బోధలో యేసుక్రీస్తు వారు పదే పదే ప్రస్తావించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, నేను మీతో చెప్పినదేమనగా, పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి ఆయన అని ఆయన సెలవిచ్చట్లు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో కూడా, మీకు విరోధమైనదైనను మీకు విరోధమైనదేదైనను కలిగిన ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న తండ్రియో మీ పాపములను క్షమించును అని ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనంలో కూడా, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రియో ఆ ప్రకారమే మీ ఎడల చేయనని ఆయన చెప్తున్నట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మాటలన్నింటిలో కూడా మనం గమనిస్తుంది ఏంటంటే, ప్రార్థన అనేది ఎప్పుడు కూడా
ప్రార్థన అనేది ఎప్పుడు కూడా క్షమాపణతో ముడిపడి ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. క్షమాపణ లేనిదే ప్రార్థన అనేది మరి యేసుక్రీస్తు వారి యొక్క మాటలలో దానికి అర్థం లేదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన యావత్ మానవాళికి క్షమాపణకు కూర్చినటువంటి నూతన నిర్వచనాన్ని అది తెలియజేస్తుందని మనం గమనించాలి. ఎందుకంటే తమ ప్రభు అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి స్తఫను కూడా ఆది సంఘములో తాను రాళ్లతో కొట్టి చంపుతున్న వారి కొరకై ఆయన చేసిన ప్రార్థన కూడా మనం గమనించాలి. ప్రభు ఆయన నేరము వారి మీద మోపకము అని ఆయన చేసినటువంటి ప్రార్థన ఈ సమయంలో మనం గమనించాలి. ఎవరిని క్షమించాలి అని మనం ప్రశ్నిస్తే నిజముగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారిని, ఆ యొక్క 30 వెండి నాణాల కొరకు అమ్మినటువంటి యూదాను క్షమించాలా? ఆయన నిర్హేతుకంగా ఆయనను ఆ గెత్సెమనే వనములో బంధించి ఏడ్చుకుపోయినటువంటి సైనికులను, రోమా సైనికులను క్షమించాలా? అన్నా కైపల మహాసభలో ఆయనకు జరిగిన అన్యాయపు తీర్పును బట్టి అన్నా కైపలను క్షమించాలా? లేక పిలాతు హేరోదుల యొక్క కపట మరి బుద్ధి విషయంలో వారు చేసినటువంటి కపటముగా చేసినటువంటి ఆ యొక్క న్యాయ తీర్పులను బట్టి వారిని క్షమించాలా? లేకపోతే ఇంకెవరు క్షమించాలి? అన్నిటికంటే వారు ముఖ్యముగా మిమ్మల్ని నన్ను క్షమించాలని కూడా నేను ఈ సమయంలో తలుస్తున్న ప్రియులారా. కారణం ఏంటంటే మన పాపముల కొరకే కదా ఆయన సిలువపై, కలువరి సిలువపై ఆయన ఆ బలియాగాన్ని సలపవలసి వస్తుంది. మనం చేసిన నేరాలు, మనం చేసిన పాపాలు, మనం చేసినటువంటి ఆ యొక్క మరి ఘోరమైనటువంటి ఆ యొక్క హేయ కార్యముల విషయమే కదా యేసుక్రీస్తు వారు కలువరి సిలువపై ఆ బాధ, ఆ శ్రమ, ఆ మరణాన్ని అనుభవిస్తున్నారు. ఆ పాటనే, ఆ మాటనే మనం పాటగా కూడా చాలాసార్లు ఈ యొక్క లెంట్ కాలంలో పాడుకుంటున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సిలువకు నిను నే కొట్టి తిని కొలువాలతో చేరి తిని కలుషాంబులను మోపి తిని దోష అపరాధిని యేసయ్య కృప చూపి ప్రోమయ్య. ఈ పాట మనం పాడుతున్నాం చెప్తున్నారా, మన పాపములే, మన పాపములే సిలువకు ఆయనను కొచ్చినాయి, తురువలతో ఆయనను చేర్చినాయి, కలుషంబులు ఆయనతో మోయించినాయి, దోషులము మనమే. పిలాతు, హేరోదు, అన్న, కయప, రోమా సైనికులు, యూదా, ఇస్కరియోతు, అలాగే శాస్త్రులు, పరిసయ్యులు ఒకవైపు అయితే మరొక వైపు మీరు నేనే ఉన్నామనే విషయాన్ని కూడా గమనించి పశ్చాత్తాపముతో యేసుక్రీస్తు వారి సన్నిధిలో ఉన్న మనము ఆయన చేస్తున్న క్షమాపణ ప్రార్థన విషయంలో మనము కూడా చేరి పాపి నన్ను క్షమించము ప్రభువా అని చెప్పవలసినటువంటి తరుణము ఈ దినము శుభ శుక్రవారము. అలాగే ఈ యొక్క మరి క్షమాపణ ప్రార్థన విషయమై మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు మరి ఆయనను అన్యాయంగా బంధించినటువంటి ఆ యొక్క మరి ప్రజల కొరకు, మరి ముఖ్యంగా సైనికుల కొరకు అన్యాయపు తీర్పులు, హింసకు గురి చేసినటువంటి మరి సిలువ వేసినటువంటి ఆ యొక్క అధికారుల విషయమై ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అదే కాకుండా మీ కొరకు, నా కొరకు కూడా ఆయన పాపం ప్రార్థన చేసి ఈ దినమున మనము పాప క్షమాపణ కొరకై అర్థించినప్పుడు పాపములు క్షమించేటువంటి రీతిలో యేసుక్రీస్తు వారి తండ్రి ఇప్పుడు పారుసున్న మన కొరకై ఆయన కూర్చున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన చేసిన ప్రార్థనలో తండ్రి మీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక ఎస్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ కదండి. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. మహిమాన్వితుడైనటువంటి సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వ మహిమలో నివసించేటువంటి ఆ జీవాధిపతి అయినటువంటి పరలోకపు తండ్రి, పరలోకపు దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు మానవ రూపంలో ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనను గుర్తించలేక తెలియకే ఆయనను వారు సిలువుకు వేసినట్లు మనం చూస్తున్నాము. జీవాధిపతిని వారు సిలువుకు వేసినట్లు మనం చూస్తున్నాము. లోక రక్షణ కదా ఆయన ద్వారానే, ఆ సిలువ మరణం ద్వారానే ఈ లోకానికి రాబోతుంది అనేటువంటి సత్యాన్ని వారు గ్రహింపకే ఆయనను వారు సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి అలాగే ఆయన చిందించిన రక్తమే వారి విమోచన కొరకు కూడా మరి అది చిందించబడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గ్రహింపకే ఆయనను వారు సిలువ వేసినట్లు మనం చూస్తున్నాం. వారేమి చేయించున్నారో వారు ఎరుగురు గనక ఎస్ ఇట్ ఈస్ ద ఇట్ ఈస్ నాట్ ద నాలెడ్జ్,
ఇట్ ఈస్ నాట్ ద విజ్డమ్ దట్ సేవ్స్ ఎ సిన్నర్ బట్ ఇట్ ఈస్ ద ఇగ్నోరెన్స్ అజ్ఞానము పాపిని రక్షించింది. వారు ఏమి చేస్తున్నారో వారు ఎరుగరు గనక. ఎరుగకే వారు జీవాధిపతిని సిలువ వేసేది, ఎరుగకే వారు తమ రక్షణ కొరకే మార్గాన్ని సరళము చేసుకుంటూ క్రీస్తు వారిని సిలువకు కొట్టడం మనం చూస్తున్నాం. సో ఇట్ ఈస్ నాట్ ద విజ్డమ్ దట్ సేవ్స్, ఇట్ ఈస్ ద ఇగ్నోరెన్స్. ఇదే మాటలు పేతురు గారు కూడా తన యొక్క మరి మొదటి ప్రసంగంలో అపొస్తలుల కార్యాలు 3:17 మనం చూస్తున్నాము. సహోదరులారా, మీరును మీ అధికారులను మరి తెలియకే చేశారని నాకు సిలువు, మీరు ఆయన సిలువు వేయడం విషయంలో మీరు తెలియకే ఈ కార్యం చేశారని నాకు తెలియను అని పేతురు గారు కూడా అంటున్న మాటలు మనం గమనించాలి. వారు తెలియకే కార్యం చేశారు ఆ దినాన. కాబట్టి 3,000 మంది ఆ దినమున మరి పేతురు గారి ప్రసంగ విషయం సమయంలో ఆ తర్వాత క్రీస్తునందుకు శ్వాసముంచిన వారై వారు మరి దేవుని రాజ్యంలో సంఘంలో చేర్చబడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువు మాట్లాడిన ఈ మొదటి ప్రార్థన దేవుడు విన్నాడా అంటే నిజంగానే విన్నాడు. అప్పుడే విన్నాడు ఆయన. కారణం ఏంటంటే అప్పుడే ప్రార్థన, ఆ ప్రార్థన విన్న ఇద్దరు దొంగలలో ఒక దొంగ మారు మనస్సు పొందాడు, మనసు మార్చుకున్నాడు క్రీస్తు వారు చేసిన ప్రార్థన. జన సమూహంలో కొందరు రొమ్ము కొట్టుకున్నారు, సైనికులలో కొందరు శతాధిపతి నిజముగా ఈయన నీతిమంతుడు దేవుని కుమారుడు అని గొప్ప సాక్ష్యము పలికినట్లుగా మనం చూస్తున్నాము. ఆ కాలంలోనే కొంతమంది యాజకులు మరి ముఖ్యంగా నికోదేము తన మనసు మార్చుకున్నట్లుగా కూడా మనం చూస్తున్నాము. యోహాను 19:39 ఈ విషయం మనం చూస్తాము. ఈ దినమున సిలువ సన్నిధిలో ఉన్న మనము కూడా ప్రభువు క్షమించినటువంటి ప్రకారము క్షమించబద్ధులమై ఉన్నాము. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అని సుబోధ చేసినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులుగా మనం ఈ లోకంలో ఉండవలసిన వారమై ఉన్నాము. అలా ఉండడానికి పిలువబడిన వారమై ఉన్నాము. కాబట్టి ఆయన బోధించిన రీతిలో తండ్రి సహవాసములో మనం ముందుకు సాగిపోవుటకు క్షమాపణ అనేది మనకు కావాలి, ప్రార్థన అనేది మనకు కావాలి. శత్రువులను క్షమించి ప్రార్థనతో వారిని జయించి నిత్య జీవపు మార్గంలో మనము నడవలసినటువంటి ఆ గొప్ప మరి ఆ ధన్యతను యేసుక్రీస్తు వారు తన మరణము ద్వారా ఈ మొదటి వాక్యం ద్వారా ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పినటువంటి క్రీస్తు వారి మాటల్లోని అంతర్యాన్ని గ్రహించి మన జీవితాలలో అటువంటి ధన్యతను మనము కూడా పొందుకొని ఆ క్షమా ప్రదాతైనటువంటి యేసుక్రీస్తు వారి క్షమాపణ మనం పొందుకుంటూ ఆయన మార్గంలో నడుస్తూ క్షమిస్తూ మన శత్రువులను ప్రేమిస్తూ మన జీవితాల్లో కూడా క్రీస్తును మనము మన యొక్క జీవితాల ద్వారా జీవింపజేసేటువంటి ఆ గొప్ప కృపను దేవుడు మీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, ఈ మొదటి మాటను ధ్యానించినందుకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు. సిలువపై నిన్ను నిర్హేతుకంగా హింసిస్తున్నటువంటి శత్రువులను కూడా క్షమించి ప్రభువ, మీరు మా కొరకై ఒక గొప్ప ఉదాహరణ ప్రభువ, ఒక గొప్ప అవతండి ప్రభువ, మరి ఆ యొక్క మార్గాన్ని మా కొరకు సరళము చేసి మేము కూడా క్షమించేటువంటి గుణము కలిగిన వారమై మీ క్షమాపణ పొందుకుంటూ మా ఎడల పాపములు చేసిన ప్రతి ఒక్కరిని క్షమించి ప్రభువ, మీ క్షమా మార్గములో మేము నడిచే కృపను మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధాత్మ నన్ను బలపరచుము, క్రీస్తు శరీరమా నన్ను రక్షించుము, క్రీస్తు రక్తమా నన్ను పవిత్రపరచుము, నీ ప్రక్కల నుండి కాచిన రక్తంతో నన్ను కడుగు, నీ శ్రమ నాకు శక్తిని ఇచ్చును, క్రీస్తు నామాన ఆలపించు, నీ గాయముల చాటున నన్ను భద్రపరచు, నీ నుండి నన్ను ఏది కూడా దూరపరచకుండా చేయి, నిత్యము నన్ను వెంటాడు శత్రువైన సాతాను నన్ను రక్షించు, నా మరణ సమయంలో నన్ను పిలిచి నీ దరి చేర్చుకోము, నీ పరిశుద్ధులతో కలిసి నిన్ను నిత్యంలో నిత్యత్వంలో మయంపరచినట్లు దయచేయము. ఆమేన్.
యేసుక్రీస్తు వారి సిలువపై పలికిన రెండవ మాట పరిశుద్ధ లూకాసు వార్త 23:42-43 పరిశుద్ధ లూకాసు వార్త 23:42-43 ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదశలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇంత మొత్తం రెండవ మాట. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదశలో ఉండవు. దొంగ సిలువ పైన ఉన్నటువంటి దొంగ, ఇద్దరు దొంగలలో ఒక దొంగ, కుడివైపున ఉన్నటువంటి దొంగ పేరు డిస్మస్. ఈయన చేసిన ప్రార్థన, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకుని, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం ఉంచుకునుము అని చేసిన ప్రార్థనకు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి జవాబు, ఆయన ప్రార్థనకు క్రీస్తు వారు అనుగ్రహించినటువంటి జవాబు ఏమనగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. ఆ యొక్క సిలువ దృశ్యము ఒక న్యాయ దినపున దినమున జరిగేటువంటి తీర్పు వలె కనబడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ మధ్యన యేసుక్రీస్తు వారు ఒక న్యాయాధిపతిగా ఉన్నారు. తన ఇరువైపులా కూడా ఉన్నటువంటి ఇరువురు దొంగలు కూడా మానవ జాతిలో ఉన్నటువంటి రెండు వర్గాల ప్రజలను సూచిస్తున్నారు. ఎడమవైపు ఉన్నటువంటి దొంగ మెసీమస్, అతను రక్షించబడని లోకస్తులకు లోకానికి సూచన అయితే, కుడివైపున ఉన్నటువంటి దొంగ డిస్మస్, ఈయన రక్షించబడినటువంటి ప్రజలకు విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు వారి యొక్క మాట ఆయన పలికినప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పినటువంటి మాటలోని అంతర్యాన్ని మనం గమనించినప్పుడు, ఈ యొక్క మాట ఆ దొంగ యొక్క ప్రార్థనకు అంత త్వరగా యేసుక్రీస్తు వారు జవాబిచ్చాడా అంటే ఇవ్వవలసి వచ్చింది. కారణం ఏంటంటే సమయం లేదు. వెరీ లిటిల్ టైమ్ ఇస్ దేర్, బట్ విత్ ఇన్ దట్ టైమ్ ఈవెన్ దిస్ థీఫ్ రికగ్నైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సీకింగ్ గాడ్. ఆ ఉన్నటువంటి కొద్ది సమయంలోనే ఈ దొంగ డిస్మస్ అనేటువంటి దొంగ తన రక్షణ కొరకై వినయము ఆ యొక్క ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఆ కొద్ది సమయంలోనే యేసుక్రీస్తు వారు కూడా రక్షణ కొరకైనటువంటి ప్రార్థనకు జవాబిచ్చినట్లు మనం చూస్తున్నాం. ఒకసారి దొంగ యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, హీ లర్న్ ప్రేయర్ బై లుకింగ్ ఎట్ ద ప్రేయర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన సిలువపై ఆయన పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేసినారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చేసిన ప్రార్థన ఈ దొంగను బహుగా ఆకట్టుకుంది. ప్రార్థన చూసిన దొంగ ప్రార్థన నేర్చుకున్నటువంటి రీతిలో మనం చూస్తున్నాం ఇక్కడ. దిస్ థీఫ్ సా ద జీసస్ ప్రేయర్, లెర్న్ ద ప్రేయర్ అండ్ ఆఫర్డ్ ఏ ప్రేయర్. ప్రార్థన విన్నాడు, ప్రార్థన చూచాడు, ప్రార్థన చేశాడు, ప్రార్థనకు జవాబును పొందినట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. అది బహుశా దొంగ యొక్క మొదటి ప్రార్థన, అదే చివరి ప్రార్థనగా కూడా మనం గమనించాలి. ఆయన ఒకసారే తట్టాడు, ఒకసారే అడిగాడు, ఒకసారే వెదిగాడు, దేవుని రాజ్యాన్ని దొంగిలించేశాడు మంచి దొంగ. ఈ మంచి శుక్రవారమున ఈ మంచి దొంగను గురించి కొన్ని సత్యాలను మనం నేర్చుకుందాం పిల్లారా. హీ లర్న్ ప్రేయర్ బై లుకింగ్ ఎట్ ద ప్రేయర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ యొక్క అంత్య దినాలలో కాలము కొద్దిగానే ఉన్నది, బహుకాలం గడిచిపోయింది, ఇప్పుడు ఉన్నటువంటి కాలము చాలా కొద్దిది. ఈ అంత్య దినాలలో ఈ కొద్ది కాలంలో ఉన్నటువంటి ప్రతి పాపి కూడా చేయవలసిన ఒకే ఒక ప్రార్థన, పాపి నన్ను నన్ను కరుణించము ప్రభువా, నీ రాజ్యములోనికి నీ యొక్క బిడ్డగా నన్ను చేర్చుకును అని చేయవలసిన ప్రార్థన. ఈ ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది పరలోకం నుంచి. మరి ఏ ప్రార్థనకు జవాబులు అంత త్వరగా వస్తాయారో మనకైతే తెలియదు, కానీ ఇటువంటి ప్రార్థనకు మాత్రము యావత్ పరలోకము కూడా నిశ్శబ్దం ఉంటుంది. ఈ ప్రార్థనకు తక్షణము జవాబు అనేది ఇవ్వబడుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇంకను రక్షణ పొందినటువంటి ప్రతి పాపి కూడా ఈ రక్షణను గురించిన ప్రార్థన చేసి యేసుక్రీస్తు వారి యొక్క ఆయన ఇచ్చేటువంటి రక్షణను పరలోక భాగ్యాన్ని ఆ తండ్రి కృపలో మీరు పొందాలని నా ప్రార్థన.
ఈ యొక్క ఇద్దరు శిష్యులను మనం చూస్తున్నప్పుడు పిల్లరా, యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా ఆయనతో మరి 33.5 సంవత్సరాలు ఆయనతోనే గడిపారు. 3.5 ఇయర్స్ దే హ్యావ్ బీన్ విత్ జీసస్. అయినా ఇంకా వారు సందేహంలోనే ఉన్నారు. వారిలో ఒకరు తప్ప ప్రతి ఒక్కరూ ఆయనను వదిలేసి వెళ్ళిపోయిన వారే. సిలువ సమయంలో యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే ఏదైనా గెత్సెమన తోటలో బంధించారో రోమా సైనికులు, అప్పటి నుంచే ఈ యొక్క మరి సమస్త ప్రజలు, ఈ యొక్క విశ్వాసులు అనగా ఈ యొక్క శిష్యులందరూ కూడా ఆయనను విడిచి పారిపోయినట్లు మనం చూస్తున్నాము. పేతురు అక్కడక్కడ నక్కి క్రీస్తు వారిని చూస్తున్నాడేమో, కానీ యోహాను భక్తుడు ఒకడు మాత్రం క్రీస్తు వారిని వెంబడిస్తూనే ఆయన సిలువ దగ్గర కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లల 3.5 సంవత్సరాలు ఉన్నారు, కానీ అవసర సమయంలో ఈ దుఃఖకరమైన సమయంలో క్రీస్తు వారి దగ్గర నిలవడానికి ఏ ఒక్క శిష్యుడు కూడా మరి ఒకటి తప్ప ఎవరు కూడా లేనట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ దొంగ జీవితంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, హీ రికగ్నైజ్ ది అర్జెన్సీ ఆఫ్ టైం. ఈ 3 గంటల వ్యవధిలో ఈ దొంగ క్రీస్తుకు అతి సన్నిహితుడైపోయాడు. ప్రభు హృదయాన్ని దొంగిలించాడు, పరదేశును దొంగిలించాడు. ప్రభు యొక్క ప్రియమైన శిష్యునిగా ఆయన పరలోకంలోనికి క్రీస్తుతో ఆయన వెంట వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. చాలా మంది అనుకున్నారు ఇట్ ఈస్ ద సెయింట్ దట్ విల్ ఎస్కార్ట్ జీసస్ ఇన్ టు ద హెవెన్. పరిశుద్ధులు యేసుక్రీస్తు వారి పరలోకంలోనికి నడిపిస్తారు లేకపోతే తోడుగా వెళ్తారు అనుకున్నారు చాలా మంది. అండ్ హూ నెవర్ పీపుల్ నెవర్ థాట్ ఆర్ నోబడి థాట్ దట్ దిస్ థీఫ్ విల్ అషర్ ఆర్ ఎస్కార్ట్ జీసస్ ఇన్ టు ద కింగ్డమ్, ఇన్ టు ద హెవెన్, పరలోకంలోనికి ఆయనతో పాటు వెళ్ళేవాడు దొంగ అని ఎవరు కూడా ఊహించలేకపోయారు. అటువంటి గొప్ప ధన్యతను ఈ దొంగ పొందుకున్నాడు. 2వ దొంగ కూడా ప్రార్థన చేశాడా అంటే చేశాడు. ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ మెస్సిమస్, ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వారు ఉదయం 9 గంటల నుంచి సిలువైబడిన సమయంలో ఆయన పొందుతున్నటువంటి శ్రమలన్నీ కూడా చూస్తూ ఆయనను క్రింద ఉన్న ప్రజలు దుర్భాషలు ఆడుతున్నారు. అదే నీవు సేవైతే నిన్ను రక్షించుకొని అసలువద్ద నుండి దిగిరా అని చెప్పి చేస్తున్నటువంటి సవాళ్ళు వింటున్నాడు. వినిన తర్వాత క్రీస్తు నుంచి నేర్చుకోవాల్సింది పోయి లోకము నుంచి, లోకస్తుల నుంచి నేర్చుకున్నాడు. ఇతను వారి మాటలు నేర్చాడు, వారి ప్రార్థన కూడా నేర్చాడు. కాబట్టి అన్నాడు కదా, నీవు క్రీస్తు అయిన ఎడల, ఇఫ్ యు ఆర్ క్రైస్ట్ సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ అస్ ఆల్సో. నీవు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఆ ప్రార్థనలో కసి ఉన్నది, ఆ ప్రార్థనలో ఒకలాంటి గర్వం ఉన్నది, ఆ ప్రార్థనలో ఒక అవిశ్వాసం ఉన్నది కదా. దర్ ఈస్ అవర్షన్, దర్ ఈస్ ఆరోగెన్స్ అండ్ దర్ ఈస్ అన్బిలీఫ్ ఇన్ హిస్ ప్రేయర్. కాబట్టి ఆ ప్రార్థన అంగీకరించబడలేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి సమయంలో ఒకవైపు క్రిందన్న ప్రజలందరూ కూడా క్రీస్తు వారిని నీవు మెసేవ్ అయితే క్రిందకి దిగిరాని నిన్ను రక్షించుకొని చెప్తున్నారు. ఎడవైపు ఉన్నదంగా కూడా క్రీస్తు వారిని నీవు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించుంటున్నాడు. అన్ని స్వరాల మధ్యన ఒక స్వరం మాత్రం చాలా భిన్నంగా వినబడింది. అదే ఈ యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగ యొక్క స్వరము, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని చెప్పినటువంటి ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన, ఆ యొక్క మరి ఆ యొక్క విశ్వాస ప్రార్థనను యేసుక్రీస్తు వారు ఆలకించాడు, వెంటనే బదిలిచ్చాడు. ఏమనగా నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు అని చెప్పేసి క్రీస్తు వారు సెలవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దొంగ క్రీస్తు వారి ప్రార్థన చూచి ప్రార్థన నేర్చుకున్నాడు. క్రీస్తు వారి ఆ యొక్క సిలువ సహవాసములో ఉండి సమయం యొక్క ప్రాధాన్యతను ఆయన గుర్తించి క్రీస్తు వారి యొక్క హృదయాన్ని ఆయన గెలిచినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన చేసిన విశ్వాస ప్రార్థన ఆయన రక్షించడంలో మనం చూస్తున్నాము. చివరిగా ఆయన చూపిన భయభక్తులు క్రీస్తు వారి పట్ల అవి ఎంతో ఘనమైనవిగా ఉన్నవని మనం గమనించాలి కదా. అక్కడ ఉన్న దొంగ క్రీస్తు వారిని అంటున్నాడు కదా, నీవు క్రీస్తు వారితో నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించుంటున్నా. క్రీస్తుని చూచి ఆ యొక్క దొంగను చూచి అంటున్నాడు కదా, ఆ 2వ వాడు వారిని గద్దించి నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా, గనుక దేవునికి భయపడవా అని చెప్పి అతనికి హితవు చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, హీ రియలైజ్డ్ దట్ షార్ట్లీ దే ఆర్ గోయింగ్ టు అపియర్ బిఫోర్ గాడ్. బహు కొద్ది సమయంలో వారు మరణించబోతున్నారు. మరణించిన తర్వాత వారు దేవుని ఎదుట న్యాయం కొరకు నిలవబడిపోతున్నారు అనేటువంటి సత్యాన్ని గమనించిన వాడై సమయం ఎట్టి రీతిలో కూడా వృధాపరచుకోకుండా తనతోటి ఉన్నటువంటి దొంగను కూడా గుణపరిచి తనతో పాటు పరదేశంలోనికి తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నము మనం గమనించాలి. ప్రియులారా,
కాబట్టి మనం గమనిస్తున్నట్లుగా ఈ యొక్క దొంగ దేవునికి భయపడ్డాడు. హి ఫియర్డ్ గాడ్, హి ఫియర్డ్ గాడ్. అండ్ ద బైబిల్ సేస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవునికి భయపడేటటువంటి దొంగగా ఉన్నాడు. ఈయన జీవితం అంతా దేవునికి భయపడ్డాడో లేదో తెలియదు, కానీ ఈ మరణ సమయంలో ఈ మరణ భయము దేవుని భయాన్ని నేర్పింది, దేవుని గురించిన భయాన్ని నేర్పింది. ఆ భయమే అతనికి జ్ఞానానికి కారణమైంది. తన రక్షణకు రక్షణ గురించిన మరి ఆ రక్షణను తీసుకొచ్చే జ్ఞానముగా ఆ జ్ఞానమునలో మనం చూస్తున్నాము. హీ గాట్ ద విజ్డమ్ ఆర్ దట్ అండర్స్టాండింగ్ టు గెట్ ద సాల్వేషన్ కదా, విజ్డమ్ టు గెట్ సాల్వేషన్, రక్షణ పొందేటువంటి జ్ఞానము, రక్షణ పాప క్షమాపణ పొందేటువంటి జ్ఞానము, దేవుని గుర్తించి ఆయనను గౌరవించి ఆయన పరిశుద్ధమైనటువంటి పరలోకములో చేర్చేటువంటి జ్ఞానాన్ని ఈ దొంగ చివరి సమయంలో ఆయన కనుగొన్నట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క అంత్య దినాలలో మరి ముఖ్యంగా ప్రభలో ఉన్నటువంటి ఈ యొక్క మహమ్మారి, ఈ యొక్క COVID-19 అనేటువంటి భయముతో ప్రజలందరూ కూడా ఎంతో మరి బిక్కుబిక్కుమంటూ తమ గృహాలలోనే వారు బందీలై ఉంటుండగా ఈ యొక్క చిన్న మైక్రోబ్ను గురించినటువంటి భయముతో ప్రజలు ఆందోళన పడిపోతున్నారు. కానీ దైవ భయము అంతకంటే కూడా మరి ఎక్కువైనటువంటి లాభాన్ని వారికి తీసుకొస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. భయపడి గృహాల్లో ఉంటున్నారు, మంచిదే, జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఎంతకంటే మరొక భయం ఉన్నది, ఉన్నతమైన భయము, పరిశుద్ధమైన భయము, ఈ దొంగ కనుగొన్న భయము, అది దేవుని గురించిన భయము. యెహోవాయందు భయభక్తులు జ్ఞానమునకు మూలం, రక్షించే జ్ఞానము, నిత్య జీవితాన్నిచ్చే జ్ఞానము కదా, దేవుని కృపను పొందేటువంటి జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానం. కాబట్టి దేవునికి భయపడుట అంతకంటే ముఖ్యమైన విషయమని మనం గమనించి ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి దినాలలో ఈ యొక్క పరిస్థితుల్లో మనం నివసిస్తున్నప్పుడు దేవుని గురించిన భయముతోనూ భక్తితోనూ ఆయన ఎందల జ్ఞానము కలిగిన వారమై ఆయన రక్షణలో ముందుకు సాగే ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థించాలి ప్రియులారా. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానము మనలను లోకమునకి పరిమితం చేస్తుంది, కానీ దేవుని గురించిన జ్ఞానము మనలను నిత్యత్వానికి తీసుకువెళ్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యెర్మీయా భక్తుడు తన యొక్క మరి గ్రంథంలో 9:23-24 వచనాలలో మనం చూస్తున్నట్లుగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌరమును బట్టి అత్యంపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అత్యంపకూడదు, అత్యంచేవాడు దేవుని బట్టి అత్యంపవలెను, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అత్యంపవలెను, అటు వాటిలో నేను ఆనందించువాడనయ్యన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే ఈ జ్ఞానం అనేది దొరుకుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. దేవుని పరిశీలనగా తెలుసుకుంటుందని బట్టి, గ్రహించుటను బట్టి జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానం అనేది పొందుకుంటామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి దేవుని భయభక్తులు మనకు క్రీస్తుని గురించినటువంటి రక్షణలోనికి అనుభవంలోనికి నడిపించేటువంటి రీతిలో యేసు క్రీస్తు వారి ద్వారా ఆ దేవము గల దేవుని మనం గ్రహించిన వారమై జ్ఞాన హృదయముతో రక్షణలో పాల్గొందే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దొంగ చేసినటువంటి ప్రార్థన ఆ క్రీస్తు వారు విన్నారు. ఈ దొంగ ఆ ఉన్నటువంటి జ్ఞానముతో రక్షణ పొందుకున్నాడు. కాబట్టే ఈ యొక్క దొంగ మరి ఈ యొక్క క్రీస్తు వారిలోనే జీవముల దేవుడైన యెహోవా అని ఆయన చూడగలిగాడు. హీ సా యెహోవా ఇన్ జీసస్ అండ్ దేర్ఫోర్ హీ రిసీవ్డ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద సాల్వేషన్ ద పారడైజ్ దట్ క్రైస్ట్ హస్ ప్రామిస్డ్ టు హిమ్. ఈ మాటలనే ఈ దొంగ అనుభవాన్ని ఒక చక్కటి పాటలో భక్తుడైనటువంటి మాసిలమణ గారు చక్కటి పాట రాశాడు. ఆయన అందులో ఒక చిన్న చరణం ఏంటంటే, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజములో, పరికించిన శుభదినము గమనించిన యాచనము పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ఎంత చక్కటి అనుభవం అనేది దొంగ చేసిన ప్రార్థన, ప్రభు యేసుని
వదనములో నా దేవుడు కనిపించాడు. కాబట్టి ఆ దేవునికి ప్రార్థించాడు, ఆ దేవుని కుమారుని ప్రార్థించాడు, ఆ దేవుని కుమారుని ద్వారా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఈ జీవమైన దేవుని మన జీవితాల్లో అంగీకరిద్దాం. ఆయన కుమారుడు ద్వారా ఆయన మనకి ఇస్తున్నటువంటి గొప్ప రక్షణను మనం పొందుకున్న వారమై ఈ లోకంలో మరి ఏ భయమనతను కూడా భయపడక దేవుని గురించిన భయము కలిగిన వారమై ఈ లోకంలో ధైర్యంతో జీవిస్తూ ఆయన ఇచ్చే రక్షణలో నిత్యజీవపు నిరీక్షణలో ముందుకు సాగే అనుభవాన్ని మనందరికీ కూడా ఆ పరమ తండ్రి అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దాయిగా తండ్రి ప్రేమగల ప్రభువా, మీరు మాకు అనుగురించిన శ్రేష్టమైన వాక్యమును బట్టి మీకు వందనములు. ఈ యొక్క దొంగ చేసిన ప్రార్థన ప్రభు ఆనివుని రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకునుము అని చేసిన ప్రార్థననే ప్రభు మేము కూడా చేస్తున్నాం. మీరు త్వరలో రానున్నారు ప్రభు, మీరు రాకడ రాజ్యము కొరకై మేము కూడా ఆయుతపడిన వారమయ్యే లోకములో సిద్ధపాటు కలిగిన జీవితములు కలిగిన వారమై కాలం ఇంకా కొద్దిగా ఉన్నప్పుడు తండ్రి ప్రభా మా జీవితాలను క్రమపరుచుకొని నీ రక్షణ మార్గములో నిత్య జీవపు మార్గములో నడుస్తూ ప్రభు నీ యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి పరలోకంలోనికి చేర్చబడేటువంటి గొప్ప ధన్యతను మీ కృపలో మాకు ప్రసాదించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.